నమస్కారం, ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సాదా సీదాగా సాగిన జెడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు. పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన సభ్యులు. ప్రభుత్వ పథకాలు ప్రజల దరికి చేర్చాలన్న జెడ్పీ చైర్మన్ ఎమ్మెల్యేలు. ఆదిలాబాద్లో పర్యటించిన ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ఘనంగా స్వాగతం పలికిన ఎమ్మెల్యే రామన్న, టీఆర్ఎస్ శ్రేణులు, బంధువులను పరామర్శించిన వినయ్ భాస్కర్. ఆదివాసీల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు. ఎలాంటి ఇబ్బందులున్నా తమ దృష్టికి తీసుకురావాలన్న కలెక్టర్. ఆదివాసీలతో కలిసి సమీక్ష నిర్వహించిన దివ్యా దేవరాజన్. జిల్లా పరిషత్ స్థాయి సంఘాల సమావేశాలు సాదాసీదాగా జరిగాయి. జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశాల్లో ఎమ్మెల్యే జోగురామన్నతో పాటు జెడ్పీ టీసీలు, ఎంపీటీసీలు అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరవేసేలా అధికారులు పనిచేయాలని జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. శనివారం స్థాయి సంఘాల సమావేశాన్ని జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. జెడ్పీ చైర్మన్ అధ్యక్షతన నిర్వహించిన విద్యా వైద్య స్థాయి సంఘ సమావేశంలో ఎమ్మెల్యే జోగురామన్న పాల్గొన్నారు. ఆయా స్థాయి సంఘాల అధ్యక్షుల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో అధికారులు వారి శాఖల ద్వారా చేపడుతున్న ప్రగతిని చదివి వినిపించారు. ప్రణాళిక, ఆర్థిక పనులు, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, విద్య, వైద్య సేవలు, మహిళా సంక్షేమం, సాంఘిక సంక్షేమ, నిర్మాణ పనులు, ఇలా మొత్తం 7 స్థాయి సంఘాల సమావేశాలు కొనసాగించారు. విద్యాశాఖ ద్వారా చేపడుతున్న వివిధ పనులను త్వరతగతిన పూర్తి చేయాలని డీఈఓ రవీందర్ రెడ్డికి సూచించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారన్నారు. అధికారులు సైతం క్షేత్రస్థాయిలో పేద ప్రజలు ప్రభుత్వ ఫలాలు అందుకునేలా విధులు నిర్వహించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, ప్రభుత్వ పరంగా చేపడుతున్న అన్ని రకాల నిర్మాణాల్లో నాణ్యత లోపించకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు వైద్యశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 7 కమిటీలపై మన యొక్క జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, అందులో మా యొక్క జెడ్పీటీసీలు, మరియు గౌరవ ఎమ్మెల్యేలు, మరియు జిల్లా అధికారులు వారితో సమీక్ష సమావేశం. ఇది 2వ స్టాండింగ్ స్థాయి సమావేశం కాబట్టి ముందుగా ఏదైతే గ్రామీణాభివృద్ధి స్థాయి కమిటీని ఇప్పుడే మేము సమావేశం జరుపుకోవడం జరిగింది. అందులో జిల్లా అధికారులు, మరి గౌరవ సభ్యులు, జెడ్పీటీసీ గారు మరియు ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఈ సమావేశానికి హాజరై తమ తమ యొక్క సమస్యను, మరి జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా అధికారుల ద్వారా తెలుసుకొని వారికి, అధికారులందరికీ కూడా మేము సూచనలు ఇవ్వడం జరిగింది. మరి జరుగుతున్న కార్యక్రమంలో, అభివృద్ధి కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు వారు ప్రవేశపెడుతున్న పథకాలన్నీ కూడా పేద ప్రజలకు అందించాలి, మరియు సక్రమంగా వారి అందిస్తేనే మన యొక్క తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశలో ముందుకు వెళ్తుందని, ఈ ఆదిలాబాద్ జిల్లా కూడా ముందుకెళ్లాలని వారికి సూచనలు ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, వంట షెడ్ల నిర్మాణం కోసం ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందించాలన్నారు. ఎలాంటి ఇబ్బందులు తమ దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరిస్తామన్నారు. అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లోని పిహెచ్సిల్లో వైద్యులు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించేలా చూడాలన్నారు. స్టేట్ నుంచి గ్రాంట్ వస్తుంది కదా, దాంట్లో మనం 2,000-2,500 రూపాయలు ఇచ్చి ఆల్రెడీ మనం పెట్టుకున్నాం కదా స్కూళ్ళలో. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆల్రెడీ అన్ని స్కూళ్ళలో చేస్తున్నారు. నేను దానికి ఏమి యాడ్ చేసినట్టే, ఒకవేళ ఏ స్కూళ్ళైనా 100 మొక్కల కంటే ఎక్కువ పెట్టుకుంటాం, దాన్ని స్కూళ్ళలో మనం 50కి తగ్గించాం. 50 ప్లాంట్ పెట్టినా
పర్ మంత్ పర్ ప్లాంట్ 5 రూపీస్ మెయింటెనెన్స్ ఛార్జ్ ఇస్తాం కాబట్టి దాని ప్రభావం యాడ్ చేస్తే ఆ స్కూల్లో ఉన్న వ్యక్తి పాపం ఇంకా కొంచెం పది గంటలు ఎక్కించుకొని కూడా వాళ్ళకి క్లీనింగ్ అవుతుంది. పోలీస్ అధికారులకు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు మరణ వాంగ్మూలం, దాని చట్టబద్ధతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ భద్రాద్రితో పాటు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాఘవేందర్ పలు అంశాలను వివరించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్లో గల చక్రపాణి మెమోరియల్ హాల్లో శుక్రవారం మరణ వాంగ్మూలం, దాని చట్టబద్ధత అనే అంశంపై అవగాహన కల్పించారు. దీనికి డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ భద్రాద్రితో పాటు 5వ మెట్రోపాలిటన్ కోర్టు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాఘవేందర్లు ముఖ్య అతిథులుగా వచ్చారు. వీరితో పాటు డిఎస్పీ వెంకటేశ్వరరావు, పీపీలు సంజయ్ కుమార్ వైరాగరే, రమణారెడ్డి, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీపీ రాఘవేందర్ మరణ వాంగ్మూలం, దాని చట్టబద్ధతపై పలువురు పీపీలు పోలీసులకు మార్గదర్శనం చేశారు. ఈ మేరకు డీఎస్పీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మరణ వాంగ్మూలం నమోదు చేయడం గురించి వివరంగా తెలపడంతో పోలీసులకు ఎంతో మేలు జరుగుతోందన్నారు. అధికారులు ఈ అవగాహనను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏదైతే జడ్జిమెంట్స్ ఉన్నాయో జడ్జిమెంట్స్ అన్నీ కూడా క్రోడీకరించి చెప్పడం వల్ల ఎప్పుడైనా మీరు దీన్ని తరచు చూస్తూ ఉంటే డీలింగ్ అని వెళ్ళి మీకు ఎప్పుడు కూడా ఒక డౌట్ రాదని చెప్పి నేను ఆశిస్తున్నాను. వన్స్ అగైన్ ఇంత సక్రెస్గా చెప్పినందుకు రాఘవేందర్ థ్యాంక్ చెప్తూ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ జిల్లా ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ శనివారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయనకు స్థానిక ఎమ్మెల్యే జోగురామన్నతో పాటు పలువురు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇటీవల మృతి చెందిన తమ బంధువురాలు ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయనకు స్థానిక ఎమ్మెల్యే జోగురామన్న ఘన స్వాగతం పలికారు. వరంగల్ నుండి నేరుగా ఆదిలాబాద్కు వచ్చిన ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి విశ్రాంత భవనానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే జోగురామన్నతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రహ్లాద్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు అడ్డి భోజారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు జోగు ప్రేమేందర్, బండారి సతీష్, వెంకన్న, రంగినేని శ్రీనివాస్ తదితరులు ఎమ్మెల్యేను కలిసి పుష్పగుచ్చాన్ని అందజేసి షాల్వాతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఆదిలాబాద్లోని ఛోటా తలాబ్కు చెందిన 106 ఏళ్ల వృద్ధురాలు భాగ్యవార్ భావనాబాయి ఇటీవల మృతి చెందింది. దీంతో ఎమ్మెల్యేకు ఆమె దగ్గర బంధువురాలు కావడంతో ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించడానికి ఎమ్మెల్యే జోగురామన్నతో కలిసి వెళ్లారు. భావనాబాయి చిత్రపటానికి ఇద్దరు ఎమ్మెల్యేలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అటు మృతురాలు భావనాబాయి కుమారులు భాగ్యవార్ సుభాష్కర్ రావు, ప్రేమ్ కుమార్లను ఎమ్మెల్యేలు పరామర్శించారు. వరంగల్ జిల్లాలో గతంలో బ్యాంకు ఉద్యోగిగా ప్రేమ్ కుమార్ పనిచేసేవాడని దగ్గరి బంధువు కావడంతో కలవడానికి వచ్చినట్లు చెప్పారు. ఈ సందర్భంగా మృతురాలు భావనాబాయి తనకు వరుసకు పెద్దమ్మ అవుతోందని ఆమె జ్ఞాపకాలను కుటుంబ సభ్యులతో నెమరు వేసుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని సిపిఐ మాజీ శాసనపక్ష నేత గుండా మల్లేష్ అన్నారు. ఆదిలాబాద్లోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు విలాస్, ముడుపు ప్రభాకర్ రెడ్డి, నళిని రెడ్డిలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ బిల్లును తీసుకొచ్చి భారతదేశ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైన చర్యకు పాల్పడుతుందన్నారు. కార్మిక చట్టాలను కూడా వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. మద్యపాన సమస్యల పట్ల ఈ నెల 23వ తేదీన
అన్ని అబ్కారీ కార్యాలయాల ఎదుట రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపడుతున్నామని చెప్పారు. అలాగే జనవరి 8వ తేదీన వామపక్షాల ఆధ్వర్యంలో నిర్వహించే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని గుండా మల్లేష్ కోరారు. ఏదైతే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనటువంటిది ప్రభుత్వం చేసిన దుర్మార్గం అనేది రాజ్యాంగం ఏం చెప్పింది, దేశంలో ఉండేటువంటి సకల మతాలు సకల కులాలు సకల జాతులు ఒక సంవిధానానికి కట్టుబడి ఉండాలని, భారతదేశం లౌకిక సెక్యులర్ వ్యవస్థగా ఉండాలని భారత రాజ్యాంగం చెప్పింది. ఈ రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళ రాజ్యాంగ రాజ్య పరిపాలన కొనసాగిస్తూ ఉన్నది. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజలు మొన్న 19వ తారీఖున పెద్ద ఉద్యమాన్ని నిర్వహించడం జరిగింది. అయినా ఈ ప్రభుత్వానికి బుద్ధి రాలేదు. దేశవ్యాప్తంగా ప్రజలు దీన్ని మతోన్మాదాన్ని ఎండగట్టవలసినటువంటి అవసరం. ఇది దేశభక్తుల వామపక్షాల ప్రజాతంత్ర పార్టీల లౌకిక పార్టీల అందరి బాధ్యత అనేది మేము సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇవాళ కార్మిక చట్టాలు వ్యతిరేకిస్తుంది ఈ ప్రభుత్వం. 44 కార్మిక చట్టాలు ఉంటే 4 కోట్ల విభజించి కార్మికుల దోపిడీ చేయాలనే ప్రయత్నం చేస్తాను. నరేంద్ర మోడీ అయితే అమెరికాకు పోయి మీరు ఇష్టం వచ్చినట్టు మన దేశాన్ని దోసుకోవచ్చు, వెల్కమ్ టు ఇండియా, మీరు దోసుకోపండి అని మేము మీకు అనుకూలంగా 44 చట్టాలు ఉంటే 40 చట్టాలు తొలగించామని చెప్పడం అంటే ఎంత సిగ్గుమాలిన విషయమో భారత ప్రధానికి. అతి తక్కువ వడ్డీలకే రుణాలను పొందే అవకాశాన్ని తెలంగాణ గ్రామీణ బ్యాంకు అందిస్తోందని ఆ బ్యాంకు రీజనల్ జనరల్ మేనేజర్ నాగ శ్రీనివాస్ తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో పలు విషయాలు వెల్లడించారు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కమర్షియల్ బ్యాంకులతో పోటీపడి ముందుకు కొనసాగుతుందని బ్యాంక్ రీజనల్ జనరల్ మేనేజర్ నాగ శ్రీనివాస్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ బ్యాంక్ రీజనల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బ్యాంక్ అధికారులు వాసరయ్య, హరిశ్రీపాదరావు, వినాయకరావు, గోవర్ధన్ రెడ్డి తదితరులతో కలిసి పలు విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా గృహ రుణాలపై అవగాహన శిబిరాన్ని నిర్వహించారు. శిబిరంలో పీఎం ఆవాస్ యోజన పథకం ద్వారా అందించే సబ్సిడీ రుణాలను ప్రజలు సద్వినియోగం చేసుకునే విధంగా అవగాహన కల్పించారు. అనంతరం బ్యాంకు రీజనల్ జనరల్ మేనేజర్ నాగ శ్రీనివాస్ మాట్లాడుతూ 1982లో సరస్వతి గ్రామీణ బ్యాంకు పేరుతో ఆదిలాబాద్ జిల్లాలో స్థాపించడం జరిగిందన్నారు. ఈ బ్యాంకు 2006లో దక్కన్ గ్రామీణ బ్యాంకుగా పేరు మారి 2014 నుండి తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా మార్చబడిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 422 శాఖలు ఉన్నాయని, అందులో ఆదిలాబాద్ జిల్లాలో 68 బ్యాంకులు ఉన్నాయని తెలియజేశారు. ఈ బ్యాంకు ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో 3,000 కోట్ల బిజినెస్ అవుతుందని చెప్పారు. ఈ బ్యాంకు ద్వారా ప్రజలకు డిపాజిట్లపై అధిక వడ్డీని చెల్లిస్తున్నామని తెలియజేశారు. గత 2 సంవత్సరాల నుండి క్రాప్, గ్రూప్, గోల్డ్, హౌసింగ్ లోన్లు ఇస్తూ బిజినెస్ను పెంచుకుంటున్నామని చెప్పారు. ప్రజలు ఈ బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సకాలంలో కనుక మీరు రుణాలు ఈ క్రాప్ లోన్లు ఇవన్నీ కూడా రెన్యువల్ చేసుకుంటే మీకు జస్ట్ 4% వడ్డీ మాత్రమే పడుతుంది. సో ఈ మీ అందరికీ కూడా నేను ఇప్పుడు చేసే విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి సంవత్సరము 12 నెలలు అంటే మీరు లోన్ తీసుకున్న 12 నెలలు కనుక రెన్యువల్ చేసుకోగలిగితే మీకు జస్ట్ 4% అంటే పావల వడ్డీ మాత్రమే పడుతుంది. సో ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఒకవేళ 12 నెలలు దాటిపోయినా సరే మీరు ఇమ్మీడియట్గా వచ్చి రెన్యూ చేసుకుంటే 7% వడ్డీ మాత్రమే పడుతుంది. లేదంటే 12, 12.5, 13% దాకా వడ్డీ పడుతుంది. దీనివల్ల అనవసరంగా మీకు ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇవాళ కాకపోతే రేపైనా మీరు రెన్యూ చేసుకోవాల్సిందే. అదేదో మీరు సకాలంలో చేసుకుంటే కనుక ఇంట్రెస్ట్ బెనిఫిట్ చాలా ఎక్కువ వస్తుంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన భారతదేశ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ 129వ జయంతిని పురస్కరించుకొని వేడుకలను ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు చేపట్టిన గణిత శాస్త్ర ప్రయోగాలతో కూడిన ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ 129వ జయంతిని పురస్కరించుకుని ఆదిలాబాద్ పట్టణంలోని లిటిల్ స్టార్ హైస్కూల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ కమలాకర్ రెడ్డి, సైన్స్ హెడ్ వినోద్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ముందుగా రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు గణిత శాస్త్ర ప్రయోగాలతో కూడిన ప్రదర్శనను నిర్వహించారు. ఈ ప్రదర్శనను తిలకించిన వారికి ప్రయోగాల గురించి వివరించారు. ఈ సందర్భంగా గణిత శాస్త్ర ఉపాధ్యాయురాలు స్వరూప మాట్లాడుతూ, అపారమైన మేధస్సుతో భారతదేశపు కీర్తిని ప్రపంచ గణిత శిఖరాలపై ఎగరవేసిన మేధావి శ్రీనివాస రామానుజన్ అని కొనియాడారు. గణితంపై ఆసక్తి పెంచుకొని సాధన చేస్తే అవకాశం ఉంటుందన్నారు. విద్యార్థుల్లో ప్రయోగాత్మకంగా గణితాన్ని బోధిస్తే సులువుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. స్కూల్ వీఆర్ సెలబ్రేటింగ్ సార్ రామానుజన్ బర్త్డే. యాక్చువల్లీ హిస్ బర్త్డే ఇస్ 22nd డిసెంబర్. బికాస్ ఆఫ్ సండే టుడే వీఆర్ సెలబ్రేటింగ్ ఇన్ అడ్వాన్స్. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ టు ఎన్హాన్స్ ద మ్యాథమెటికల్ స్కిల్స్, లాజికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అమాంగ్ ద స్టూడెంట్స్ అండ్ ద రిమూవ్ ద ఫోబియా ఆఫ్ ద మ్యాథమెటిక్స్ అండ్ టు అప్లై అండ్ ఆల్సో టు అప్లై ద లైఫ్ స్కిల్స్ in their daily life. Today in our school, from nursery to 10th class students are participating in this program. Overall, 200 students are participating and they are coming with their exhibit and they are explaining. By this, we can understand that how the importance of maths in our daily life, and every year we are celebrating this program in our school in a grand way. Adilabad jilla vyaptanga adivasilu edurkontunna samasyalapai జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగానే కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం ఆదివాసీ సంఘాల నాయకులు పలువురు ఆదివాసీలతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ ఆదివాసీలతో సమావేశమయ్యారు. కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్ దివ్య దేవరాజన్ అడిగి తెలుసుకున్నారు. ఆదివాసీల సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని కలెక్టర్ సూచించారు. అటు ఏజెన్సీలలో మద్యంపై ఆందోళనలు చేపడుతున్న ఆదివాసీలతో ఈ అంశంపై ఆమె చర్చించారు. నిబంధనల ప్రకారమే ఈ మద్యం షాపులను నిర్వహిస్తున్నామని చెప్పారు. నిబంధనలు పాటించని మద్యం షాపులు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రభుత్వం అందించే పథకాలు ఆదివాసీలకు అందేలా చూస్తున్నామన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గజిటెడ్ ప్రభుత్వ పాఠశాలలో షీ టీమ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డయల్ 100 ఎలా పనిచేస్తుందో డెమో రూపంలో విద్యార్థులకు వివరించారు. సమాజంలో స్త్రీలపై జరుగుతున్న దాడులను అరికట్టాలనే ఉద్దేశంతో సీ టీంలను ఏర్పాటు చేసినట్లు మహిళా పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి తెలిపారు. జిల్లా కేంద్రంలోని గజిటెడ్ నెంబర్ 1 ప్రభుత్వ పాఠశాలలో పలు చట్టాలు, స్వీయ రక్షణపై విద్యార్థులకు చేపట్టిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీ టీం ఇన్ఛార్జి సునీతారెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గణపతి, మహిళా కానిస్టేబుల్ మమత, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోకిరిగాళ్లతో ఎలా రక్షణ పొందాలో అనే అంశంపై స్త్రీల కోసం ఉన్న చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు ఆపద సమయాలలో డయల్ 100 ఎలా ఉపయోగపడుతుంది, ఎలా పనిచేస్తుంది అని డెమో రూపంలో విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా సిఐ కృష్ణమూర్తి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు కూడా తమ ముందు జరుగుతున్న నేరాలను ఆపడానికి మరియు ఆపద సమయాలలో రక్షించుకోవడానికి తమ వంతు బాధ్యతగా వండబజ్జులోకి కాల్ చేయాలని ఆయన అన్నారు. చట్టాలపై అవగాహన కలిగినట్లయితే దాడులను ముందుగానే అరికట్టవచ్చన్నారు. ఒకవేళ ట్రాఫిక్ ఇబ్బంది ఉంటే తప్ప మాక్సిమం 10 మినిట్స్ వస్తాడు.
అదే పల్లెటూరులో అయిందనుకో రోడ్డు బాగా లేకపోతే ఒక 15-20 నిమిషాలు పెడుతుంది. సరే మరి ఇది ఒక్క 100 డయల్ ఇక్కడనే అంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పోయినా 100 డయల్ పనిచేస్తుంది, తెలంగాణ ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా మహారాష్ట్రలో ఉన్నారు మీరే, అక్కడ నుంచి 100 డయల్ ఫోన్ చేస్తే వస్తుందా? రాదు. ఎందుకంటే దాని నెట్వర్క్ ఓన్లీ మన తెలంగాణ మాత్రమే ఉంది. ఇది ఫస్ట్ ఏమవుతుందంటే ఈ కాల్ మనం చేసిన కాల్ ఏమవుతుందంటే హైదరాబాద్కి వెళ్తుంది ఫస్ట్, అక్కడి నుంచి డిస్టిక్ వస్తుంది, డిస్టిక్ నుంచి ఇక్కడికి వస్తుంది. ఇది ఎంతలో వస్తుంది అంటే 1 మినిట్లో వచ్చేస్తుంది మనకి. మనం చెప్పేటప్పుడు మనం ఉన్న అడ్రస్ మన లొకేషన్ క్లారిటీగా చెప్పాలి. చెప్పలే అనుకో వచ్చే వాళ్ళకి అది ఇబ్బంది అవుతుంది, అంటే నువ్వు ఉన్న ఫోన్ నుంచి ఎక్కడి నుంచి అది ఫోన్ చేస్తావో వాళ్ళు కరెక్ట్ అక్కడికి వెళ్తుంది. సో మీ అడ్రస్ కరెక్ట్ అక్కడికి వస్తారు. మీరు వేరే అడ్రస్ ఇచ్చారనుకో వాళ్ళు ఇక్కడొచ్చే ఉంటారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే మీకు మళ్ళీ ఫోన్ చేస్తారు. ఆదిలాబాద్ పట్టణంలోని బాలికల ప్రాథమికోన్నత పాఠశాలలో ఆర్బీఎస్కే ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. డాక్టర్ శ్రీకాంత్ విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. వివిధ వ్యాధులతో బాధపడుతున్న విద్యార్థులకు వైద్య పరీక్షలను చేపట్టేందుకు ఆర్బీఎస్కే ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ బాలికల ప్రాథమికోన్నత పాఠశాలలో శనివారం వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సోషల్ వర్కర్స్ రామచందర్, ఏఎన్ఎంలు, ఫార్మసిస్టులు తదితరులు పాల్గొన్నారు. ఈ శిబిరంలో డాక్టర్ శ్రీకాంత్ విద్యార్థినులకు వైద్య పరీక్షలు చేసి మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పాఠశాల స్థాయిలో ఉన్న విద్యార్థుల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు ఆర్బీఎస్కే ద్వారా ప్రతి పాఠశాలలో వైద్య శిబిరాలను నిర్వహిస్తోందని తెలిపారు. ఇందులో దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడిన విద్యార్థినులను గుర్తించి రిమ్స్లోని డైట్ సెంటర్కు రిఫర్ చేయడం జరుగుతుందన్నారు. విద్యార్థులకు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పిల్లల ఎత్తు బరువు చూసి వాళ్ళ హెడ్తో స్క్రీనింగ్ చేసి స్క్రీనింగ్లో భాగంగా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి అడిగి తెలుసుకొని ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్య నుంచి బాధపడుతుంటే వాళ్ళల్లో ఏమైనా డిఫిషియన్సీస్ ఉన్నా అని బర్త్ డిఫెక్ట్స్ ఉన్నా ఏదైనా డిసీజెస్ ఉన్నా లేదా డెవలప్మెంటల్ డిలేస్ ముఖ్యంగా ఊపి పనులు అనుకోండి స్కిన్ డిసీజెస్ ఓటైటిస్ మీడియా అంటే చెవులో నుండి చీమ కారడం విటమిన్ ఏ డెఫిషియన్సీస్ సివియర్ అనీమియా ఇలాంటివన్నీ వ్యాధులు గుర్తించి వాళ్లకు అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్ అప్పటికప్పుడే ఇస్తాము. మహిళల రక్షణ, ఆడపిల్లల పట్ల ఉన్న అపోహలను విడనాడాలనే విధంగా గ్రామంలో కళాకారులచే అవగాహన కల్పిస్తున్నారు. తాంసీ మండల కేంద్రంలో చేపట్టిన కార్యక్రమంలో ఎస్ఐ శిరీష పాల్గొన్నారు. తాంసీ మండల కేంద్రంలో జిల్లా శిశు సంక్షేమ శాఖ సఖీ సెంటర్ సంయుక్తంగా బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాంసీ ఎస్ఐ శిరీష భరద్వాజ్, డీసీపీఓ రాజేంద్ర ప్రసాద్, జిల్లా సఖీ సెంటర్ కోఆర్డినేటర్ యశోద, టీఆర్ఎస్ నాయకులు కృష్ణ, కళాకారులు జోసెఫ్, బాబురావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాకారులచే శిశు సంరక్షణ, సమాజంలో ఆడపిల్లలపై అపోహలు, మహిళల భద్రత, చట్టాలపై అవగాహన కల్పించారు. చూపించాలి బేటీ బచావో బేటీ పడావో. ఈవెన్ మా ఇంట్లో కూడా ఇప్పుడు 3 ఆడపిల్లలే ఉన్నాం, ఒక తమ్ముడు ఉన్నాడు. కడుపులోనే చంపేస్తున్నాం, ఎందుకు ఈ వివక్షత? ఆడవోగ తేడా ఎందుకనేది ఒక గీతాన్ని బేటీ పడావో అటు సఖీ సెంటర్ కోఆర్డినేటర్ యశోద మాట్లాడుతూ మహిళలు అటు ఆర్థికంగా అటు సామాజికంగా సాధికారత పొంది పురుషులతో సమానంగా అన్నింటిలో భాగస్వాములుగా కావాలన్నదే ఈ కార్యక్రమం ఉద్దేశమని అన్నారు. ముఖ్య అతిథిగా వచ్చిన ఎస్ఐ శిరీష భరద్వాజ్ మాట్లాడుతూ ఇంట్లో పిల్లలకి చిన్ననాటి నుండే మహిళలను గౌరవించడం నేర్పించాలన్నారు. ఆడ మగ ఇద్దరినీ సమానంగా చూడాలని అన్నారు. ఆకతాయిల వేధింపులు, ఇతర ఎలాంటి ఇబ్బందులు ఉన్నా
వెంటనే డైల్ 100 కి గాని 108 కి గాని కాల్ చేయాలన్నారు. ఎల్లవేళలా పోలీసులు మీకు రక్షణ ఉన్నారని గుర్తుంచుకోవాలన్నారు. ఒక్కటే ఏంటంటే ఆడపిల్లలకి ధైర్యం పెంచాలి, మగపిల్లలకి విలువలు నేర్పాలి. ఆడపిల్లల గురించి, ఆడవాళ్ళ గురించి, వాళ్ళ గొప్పతనం గురించి ప్రతి మగపిల్లాడికి, ఇంట్లో ఉన్న మగపిల్లాడికి ఏదో గారాబం చేసి అన్నం తినిపించి ఆడపిల్లని పని చేపించి ఇలా వేయద్దు. ఆడ మగపిల్లలకి చెప్పాల్సింది ఏంటి, ఆడపిల్లలు మన అక్క చెల్లెళ్ళు, వాళ్ళకి సమానంగా ఉండాలి, సమానంగా తిండి పెట్టాలి, సమానంగా చూడాలి అందరిలో. ఉన్న హింసని నిర్మూలించడానికి మహిళలకి, బాలికలకు మేమంటూ తోడుగా ఉన్నది అని ఒక సఖీ సెంటర్ పెట్టడం జరిగింది. మన మీద ఏదైతే అఘాయిత్యాలు శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా హింసించడం జరుగుతుందో దానికి మనం ఎలా సెంటెన్ అవ్వాలి అనే ఉద్దేశంతో మహిళలకి ఏ విధంగా సెంటెన్ చేయాలి, అవగాహన అనేది కల్పించాలి అని మనకి ఈ కార్యక్రమంలో భాగంగా రావడం జరిగింది. చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని జెడ్పీటీసీ గణేష్ రెడ్డి అన్నారు. తలమడుగు మండలం కోడత్ గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అదేవిధంగా సర్పంచ్ ఆనంద్, ఎంపీటీసీ శరత్ రెడ్డి, స్కూల్ అభివృద్ధి కమిటీ చైర్మన్, స్కూల్ హెచ్ఎం, గ్రామస్తులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా శరత్ రెడ్డి 28 మంది 10వ తరగతి విద్యార్థులకు తమ వంతుగా స్టడీ మెటీరియల్ అందించగా, జెడ్పీటీసీ గణేష్ రెడ్డి 4 ఫ్యాన్లు అందజేసి తమ ఉదారతను చాటుకున్నారు. అనంతరం జెడ్పీటీసీ గణేష్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తూ బాగా చదువుకొని నిర్దిష్టమైన లక్ష్యంతో ముందుకు వెళ్లాలన్నారు. గ్రామం మీద మమకారం, ఈ పుట్టిన గడ్డకు ఏదో ఒక సాయం చేయాలన్న ఉద్దేశంతోని బీద పిల్లలకు సుమారు 10,000 రూపాయలకు మెటీరియల్ ఈరోజు ఆయన చేతుల ద్వారా ఇవ్వడం చాలా ఆనందం. మరి ఎవరన్నా ఎంత ధనం సంపాదించడం ముఖ్యం కాదు, సామాజిక సేవ అనేది చాలా గొప్పది, దాంతో సమాజంలో గుర్తింపు వస్తుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సాదాసీదాగా సాగిన జెడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు, పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన సభ్యులు, ప్రభుత్వ పథకాలు ప్రజల దరికి చేర్చాలన్న జెడ్పీ చైర్మన్ ఎమ్మెల్యేలు. ఆదిలాబాద్లో పర్యటించిన ప్రభుత్వ చీఫ్ వి వినయ్ భాస్కర్, ఘనంగా స్వాగతం పలికిన ఎమ్మెల్యే రామన్న, టీఆర్ఎస్ శ్రేణులు, బంధువులను పరామర్శించిన వినయ్ భాస్కర్. ఆదివాసీల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు, ఎలాంటి ఇబ్బందులున్న తమ దృష్టికి తీసుకురావాలన్న కలెక్టర్, ఆదివాసీలతో కలిసి సమీక్ష నిర్వహించిన దివ్యా దేవరాజన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.